హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్యా సంపత్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అనమాట సండే అయితే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఎవరికి హ్యాపీగా ఉండదు చెప్పండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే లాస్ట్ సండేనే మమ్మీ రమ్మన్నారు అనమాట కానీ అప్పుడు కుదరలేదు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి సో ఈ సండే అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం సో చూసారా మా బాబు అయితే ఆల్రెడీ కార్ తీసి రివర్స్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాడు అనమాట మా బాబుకి కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అండి సో ఆల్రెడీ డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళాడు నేర్చుకున్నాడు అండ్ ఎక్కడైనా ఇక్కడ టౌన్లో లోకల్లో తిరిగేటప్పుడు కూడా తనకి డ్రైవింగ్ ఇస్తారు మా హస్బెండ్ పక్కనే కూర్చుంటారు కాబట్టి ఎలాగో ఏం ప్రాబ్లం లేదు కానీ బాబు డ్రైవింగ్ కూడా చాలా బాగా చేస్తాడు కానీ మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఎదురుగా వచ్చేవాళ్ళు ఒక్కోసారి అంత కరెక్ట్గా ఉంటారు కాబట్టి మనం చూసుకోవాలి కదా అందుకు మా హస్బెండ్ పక్కనే కూర్చుంటారు అండ్ ఇక్కడ చూసారా సూపర్ మార్కెట్ ఎస్వీఎస్ మా ఇంటికి దగ్గరలోనే ఎన్ని సూపర్ మార్కెట్స్ ఉన్నాయో తెలుసా సో ఎన్ని ఉన్నా సరే నేనైతే జియో మార్ట్లోనే తీసుకుంటానండి ఏంటంటే నేను ఎక్కువగా బయటకు వెళ్ళను ఇంట్లో పనే సరిపోతుంది అండ్ నాకు ఎక్కువగా అలవాటు కూడా లేదు బయటకు వెళ్ళడము సో మా హస్బెండ్ పిల్లలు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు రారు మా హస్బెండ్ ఒకవేళ వచ్చి కుదిరితే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి మరి వెళ్ళిపోతూ ఉంటారు సో అలాగా నాకు కావాల్సిన వస్తువులన్నీ జియో మార్ట్లో లో దొరుకుతాయి అండ్ ఏమన్నా మనకి ఇంకా గ్రోసరీస్ అయితే జియో మార్ట్లో లో మనకి మనకిమైనా కావాలన్నా మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ చాలా ఉన్నాయి కదా సో అందులోనూ మనము ఒక గ్రోసరీస్ అనే కాదు బట్టలనే కాదు అండ్ ఇంట్లో సామాన్లు విజెస్ కొంటాం కదా అవనే కాదు ఏవైనా సరే అండి మనము బయటకు వెళ్తే ఒక దాని కోసం వెళ్తే ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ ఫైవ్ అన్న కొంటాం నిజమా కాదే చెప్పండి మనం ఒక దాని కోసం వెళ్తే ఖచ్చితంగా మనకి నచ్చుతుంది ఏవో ఒకటి నచ్చుతాయి మన కళ్ళకు నచ్చుతాయి అనమాట తీసుకోవాలనిపించి తీసుకుంటాం అదే మనం ఇంటి నుండే షాపింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఏ ఐటెం కావాలంటే అదే తీసుకుంటాం అనమాట ఇప్పుడు ఒక కడాయి కావాలనిపిస్తుంది మనకి అమెజాన్లో సెర్చ్ చేస్తాం ఒకటి ఏది కావాలో అదే తీసుకుంటాం అదే షాప్కి వెళ్తే కడాయి తో పాటు ఇంకో రెండు మూడు స్టీల్ గిన్నెలు కూడా తెచ్చుకుంటాం అంతే కదండి నిజమా కాదా సో ఇలా ఉంటుంది అదే మనం ఇంటి నుంచి ప్రతిదీ షాప్ చేసుకున్న షాపింగ్ చేసాం అనుకోండి చాలా మనీ మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే కంపల్సరిగా జియో మార్ట్లోనే తీసుకుంటానండి రేట్స్ అన్ని దగ్గర ఒకేలా ఉన్నాయి కాకపోతే మనము అలా డైరెక్ట్ వెళ్ళడం వల్ల చాలా అమౌంట్ స్పెండ్ చేస్తాం కాబట్టి ఇలా ఆన్లైన్లో అయితే మనకు కాల్స్ మాత్రమే తీసుకోవచ్చు సో ఇక్కడైతే ఇంకా వెళ్తూ వెళ్తూ షాను వాళ్ళ ఇంటి దగ్గర మా షాను బేబీని అయితే రిసీవ్ చేసుకున్నాము ఏంటంటే మా తమ్ముడు ఎర్లీ మార్నింగ్ అర్లీ మార్నింగే వర్క్ మీద బెంగళూరు బెంగళూరు దగ్గర తుమ్కూరు ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాడు మా అమ్మ వాళ్ళ అక్క కూతురు ఉంటుందని చెప్పే కదా మా పెద్దమ్మ కూతురు మా చెల్లి మమత అని చెప్పాను కర్ణాటకలో ఉంటుందని చెప్పాను కదా సో అక్కడికైతే వెళ్ళాడు అనమాట సో ఇక్కడైతే ఇంకా మేము షాను బేబీని రిసీవ్ చేసుకొని వెళ్తూ ఉన్నాము అర్లీ మార్నింగే లేచింది కదండి షాను అందుకే ఎలా ఉంది చూడండి చాలా క్యూట్గా ఉంది కదా సో తనైతే నైట్ చిన్న పాప కదండి ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు చిన్న పాప కదా నైట్ గా పడుకుంటుంది మార్నింగ్ లేట్గా లేస్తుంది సో తోటకంటే మాత్రం ఇలా రెడీ అయ్యి లేచి కూర్చుంటుంది తోటకే అంటే మా మమ్మీ డాడీ వాళ్ళ ఇంటికి అనమాట సో అర్లీ మార్నింగే లేచింది లేచింది ఇంకా అలానే మాతో వచ్చేసిందండి ఇంకా స్నానం కూడా చేయలేదు ఇంకా తోటకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగో ఆడుకుంటాం కదా ఆడుకున్న తర్వాత ఇంకంతా డస్ట్ అంతా ఐ మీన్ ఇసుక ఉంది కదండి ఇల్లు కడుతూ ఉన్నారు కదా అంతా పూసుకొనేస్తుంది అందుకే తర్వాత చేపించవచ్చు అందులో చలిగా ఉందండి చూసారు కదా ఇక్కడ వర్షం పడుతూ ఉంది ఫుల్గా నైట్ అంతా చాలా వర్షం పడింది సో ఇంకా సరే అని చెప్పి మార్నింగ్ మా షాను అయితే తీసుకెళ్తున్నాము చాలా చలిగా ఉంది అండ్ ఇక్కడ చూసారా మేము వెళ్తున్నప్పుడు లెఫ్ట్ లో ఇక్కడ హాస్పిటల్ అండి ఇది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది కరోనా టైంలో లో కట్టారనమాట పేషెంట్స్ అప్పుడు ఎక్కువగా ఉండడం వల్ల చూసారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమంటే ఇది కొంచెము అనంతపూర్ లో ఆర్టీఓ ఆఫీస్ పక్కన సందులోకి లోపల కుందనమాట సో దాని వల్ల ప్రతి ఒక్కరికి తెలియదు కొంతమందికి మాత్రమే తెలుసు నేను కూడా ఎప్పుడు చూడలేదు విన్నానంతే కానీ ఈ రోజు చూసానమాట ఏంటంటే మా షాను వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం వాళ్ళ ఇంటికి వెళ్లే రూట్ లో రోడ్ రిపేర్ లో ఉంది సో అందుకని చెప్పి వేరే రూట్ నుంచి వెళ్ళాము సో ఇదంతా నేను ఎప్పుడు చూడలేదు రోడ్ కూడా చాలా బాగుంది అక్కడ డివైడర్ మీద చెట్లు కానీ చాలా చూడడానికి చాలా కలర్ఫుల్ గా చాలా బాగుందండి సో అందుకనే చూపిస్తున్నాను ఇక్కడ మీకు నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇక్కడ బిల్డింగ్స్ కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి నేను ఎప్పుడు చూడలేదు అసలు నాకే తెలీదు సో చాలా బాగుంది చూడటానికి అందుకే చూపిస్తున్నాను ఇక్కడ మీకు కూడా నేను అండ్ షాను బేబీని అయితే రిసీవ్ చేసుకుని వెళ్తున్నాం అండ్ మా షాను బేబీ స్వెటర్ వేసుకుంది కానీ ఫ్రాక్ వేసుకుందండి పాపం కింద లెగ్గిన్ వేసుకోలేదు అందుకే చలి 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 అని అంటూ ఉంది అందుకని చెప్పి ఇంకా మా హస్బెండ్ రెయిన్ కోట్ తెచ్చుకున్నారనమాట అంటే చలి పెడుతుందేమో తోటలో చల్లగా ఉంటాం కదా మరి చలి ఎక్కువగా ఉంటుందేమో అని చెప్పి ఆయన కార్లో వేసుకున్నారు అంటే కార్లో పెట్టేశారు ఊరికే సో మా షా మా హస్బెండ్ అయితే వేసుకోలేదు అది మా షాను బేబీకి అయితే ఇలా యూజ్ అయిందనమాట చలేస్తుందని చెప్పి అంటూ ఉంటే అది రెయిన్ కోట్ అనేది తన మీద కాళ్ళ మీద కప్పేశాను తనైతే ఇంకా దగ్గరికి ఇలా అక్కుంటూ ఉందనమాట చాలా వెచ్చగా ఉంటాయి కదా రెయిన్ కోట్స్ సో చాలా చలి పెడుతుందని చెప్పి పాపం ఎలా ఉంది చూడండి సమ్మర్ లో మాత్రం బాగా చల్లగా ఉండాలంటుంది ఏసీ ఉండాలంటుంది తెలుసా మా షాను బేబీ అంత చల్లగా ఉండాలంటుంది కానీ ఇక్కడైతే చలికి బాగా చలేస్తుందని చెప్పి చెప్తూ ఉంది మా షాను బేబీకి మా పిల్లలు అంటే చాలా ఇష్టం అంటే ఏంటంటే మా అక్క మా పెద్ద తమ్ముడు వాళ్ళు లండన్లో ఉంటారు ఇక్కడ ఇండియాలో నేను మా చిన్న తమ్ముడు మా మమ్మీ వాళ్ళే కాబట్టి ఉండేది మా నాన్న మా పాప బాబు అన్న చాలా ఇష్టం మా షాను బేబీకి మా డాడీ అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట అప్పుడప్పుడు తోటకి వెళ్తూ ఉంటుంది మా తమ్ముడు తీసుకెళ్తూ ఉంటాడు షాను బేబీని అండ్ మా ఇంటికి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది పిల్లలకి కాలేజ్ లేనప్పుడు అట్లా సో మా పాపనైతే మేఘనా అంటే మేనా అని పేరు పిలుస్తుంది అక్క అని కూడా పిలవదు అనమాట తను మేనా మేనా అంటుంది మా చిన్నాని చిన్న చిన్న అని పిలుస్తుంది అస్సలు వరుస పెట్టి పిలవదు అనమాట తను మేము చెప్పించినా సరే తను పిలవదు అనమాట ఇప్పుడు పిల్లలే అలా ఉన్నారు కదా ఈ జనరేషన్ పిల్లలు సో ఇంకా చిన్న పాప కదండి తనకేం తెలుస్తుంది అండ్ మార్నింగ్ మార్నింగే లేచింగ్ కదా ఆకలి వేస్తుందని చెప్పి లేచి తింటూ ఉంది వస్తూ వస్తూ బుక్కరా సముద్రంలో కొంచెం పాపకు స్నాక్స్ అయితే తీసుకున్నాం అనమాట ఆకలి వేస్తుంది అంటుంటే సో ఇక్కడైతే ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం అండ్ మమ్మీ వాళ్ళ ఇంటికి రావడమే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మా షాను బేబీని తీ మా షాను బేబీతో రావడం ఇంకా హ్యాపీగా ఉంటుందండి అసలు ఆ రోజు ఎలా గడిచిందో తెలియదండి అసలు షాను బేబీ మా ఇంటికి వచ్చినా సరే అండి ఎంత ఆ రోజు అంత ఎలా గడిచిపోయిందో అనిపిస్తుంది అంత హ్యాపీగా ఉంటుంది అంటే చాలా ఫన్నీగా పోట్లాడుతుంది అనమాట మాతోటి చాలా బాగా మాట్లాడుతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా మాటలు వస్తున్నాయి మా షానుకి పర్లేదు ఇప్పుడు బాగానే మాట్లాడుతుంది అండ్ ఇక్కడైతే మేము వచ్చేసరికి మా మమ్మీ అయితే ఇందాక చెప్పాను కదా టుంకూరులో మా మమ్మీ వాళ్ళ అక్క కూతురు ఉంటుంది అని చెప్పి మమత తనతోటే మాట్లాడుతూ ఉందనమాట మా తమ్ముడు మార్నింగే బయలుదేరాడు కదా తన కోసం స్పెషల్స్ చేయడానికి ఇంకా ఫోన్ చేసి అడుగుతూ ఉంది ఎన్నింటికి వస్తాడు ఏం తింటాడు అని అడుగుతుంది అనమాట తనైతే సో ఇక్కడైతే మా మమ్మీ ఒక కర్రీ చేస్తానండి నేను బాబు నాన్ వెజ్ తినమని చెప్పి మా కోసం గులాబ్ జామున్ గులాబ్ జామున్ తోటి గులాబ్ జామున్ పౌడర్ తోటి ఒక కర్రీ చేస్తాంది స్వీట్ అయితే కాదు గులాబ్ జామ్ మామూలుగా గులాబ్ జామ్ పౌడర్ తో ఎప్పుడు స్వీట్ చేసుకుంటాం కానీ మా మమ్మీ గులాబ్ జామ్ పౌడర్ తోటి కర్రీ చేస్తుంది అనమాట సో ఫస్ట్ అయితే గులాబ్ జామున్ పౌడర్ లో లైట్ గా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా వేసి వాటిని వాటర్ తోటి చపాతి పిండిలా కలిపేసి బాల్స్ లాగా చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంది అంటే మేము వచ్చేసరికి అవి పక్కన పెట్టేసి అండ్ మసాలా కూడా దీనికి కావాల్సిన మసాలా చికెన్ కి మటన్ కి కావాల్సిన మసాలా కూడా పక్కన పెట్టేసుకుంది ఏంటంటే వచ్చేటప్పుడు అప్పుడు నీ మేము చికెన్ మటన్ తీసుకెళ్లాం అనమాట అంటే చాలా వర్షం పడుతుంది చాలా చలిగా ఉంది కదా నాన్న వెళ్ళలే వెళ్ళలేరు కదా అందుకని చెప్పి మేము వచ్చేప్పుడు తీసుకొచ్చాము సో వచ్చేలోపు అమ్మ మరి లేట్ అవుతుంది మాకు ఆకలి వేస్తుంది అని అవన్నీ రెడీగా పెట్టుకుంది మసాలాలు అవన్నీ అండ్ ఇక్కడైతే చూసారు కదండి ఈ గులాబ్ జామ్ పౌడర్తో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ మీకు ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుంది అండ్ ఒక పేస్ట్ వేసింది అనమాట అమ్మ తర్వాత ఆ పేస్ట్ ఏంటి అంటే ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి చెక్క లవంగా ఇలాచి వేసి వేయించి అలాగే అందులోనే ఆనియన్ టొమాటో అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసి వేయించుకుందనమాట అది పేస్ట్ చేసామన్నమాట పేస్ట్ చేసి జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలండి అవన్నీ వేసుకొని వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ అనమాట పేస్ట్ వేసిన తర్వాత పసుపు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడరు ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ వేసుకుంది వేసుకొని ఒకసారి బాగా ఈ అంతా వేయించుకోవాలి నేను ఎప్పుడైనా నాకు ఒకసారి చూపిస్తాను మీకు ఒకవేళ అర్థమైంది అయ్యింది అర్థమైతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి సో చూసారు కదండి ఇక్కడ బాగా వేయించుకుంది అప్పుడు ఇంకా అమ్మ కారం వేయలేదులేండి సారీ సాల్ట్ వేయలేదు పసుపు కారము ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసింది అండ్ ఇప్పుడు సాల్ట్ వేసింది అనమాట సో అవన్నీ వేయించుకున్న బాగా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ ఒకటి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ఆ వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి ఎందుకంటే గులాబ్ జామున్ బాస్ అయితే ఆ గ్రేవీని అంత బాగా పీల్ చేసుకుంటాయి అనమాట సో అలాగా వాటర్ వేసుకొని ఆ వాటర్ని బాయిల్ చేసుకోవాలి పక్కన అయితే అమ్మ చికెన్ కర్రీ చేస్తుంది నేను చాలాసార్లు నా వీడియోలో చికెన్ కర్రీ చూపించాను కదా సేమ్ అదే స్టైల్లో అండి అండ్ ఇక్కడ చూసారా వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి ఇంక ఈ బాల్స్ వేసేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసింది మా మమ్మీ అలాగే మీరు ఒక టూ త్రీ మినిట్స్ పెట్టుకున్నా చాలా అండి ఎక్కువసేపు అవసరం లేదు ఎందుకంటే అది వేడిగా ఉంది కదా గ్రేవీ బాల్స్ అందులో వేయంగానే అవి బాగా పీల్ చేసుకుంటుంది ఆ గ్రేవీని అంతా సో అమ్మ కూడా ఫస్ట్ టైం చేసింది అనమాట మేము నాన్ వెజ్ తినమని చెప్పి నేను బాబు తినమని ఫస్ట్ టైం చేసింది చాలా బాగా వచ్చింది మీరు ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు బాల్స్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా పెట్టుకొని లో ఫ్లేమ్ లో స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇంకా ఫైనల్ గా ఇందులో కొత్తిమీర అయితే వేసిందండి మమ్మీ అండ్ లాస్ట్ లో కసూరి మేతి కూడా వేసింది ఫైనల్ గా కొత్తిమీర కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇంకా మూత పెట్ట వేసుకోండి ఇక్కడ కసూరి మేతి వేస్తుంది అమ్మ అంతే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ గులాబ్ జామున్ గులాబ్ జామున్ పౌడర్ తోటి కర్రీ మీరు ఏదైనా పేరు పెట్టుకోండి సో అందరూ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి కర్రీ మాత్రం సూపర్ ఎమ్మీగా ఉంది అసలు కోఫ్తా కర్రీస్ ఎలా ఉంటాయో పనీర్ కోఫ్తా ఆలు కోఫ్తా కర్రీస్ అలా ఉందనమాట సో ఇది కూడా గులాబ్ జామున్ పౌడర్ తోటి కోఫ్తా కర్రీ అనుకోండి అండ్ ఇంతే అనమాట ఈ కర్రీ అయితే అండ్ నెక్స్ట్ పక్కన అయితే చికెన్ కర్రీ చేస్తుంది మమ్మీ ఈ కర్రీ వచ్చేసి ఫస్ట్ ఆయిల్ వేసుకుంది మమ్మీ అందులో బిర్యానీ ఆకు కొంచెం చక్క లవంగా రెండు ముక్కలు వేసుకుంది అండ్ చికెన్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని అందులో పసుపు ఉప్పు కారం మూడు వేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ఎందుకంటే చికెన్లోని వాటర్ అంతా వస్తుంది కదండి ఆ వాటర్ అంతా వచ్చే వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి అలా చికెన్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత అందులో రెడ్ చిల్లీ పౌడరు సారీ వేసాం కదా ఆల్రెడీ ఇది మసాలా చెప్పాను కదా ఇందాక నేను చేస్తాను చికెన్ కర్రీ మసాలా అని అది కూడా చెప్తాను ఒకసారి ఏంటంటే కొబ్బరి ధనియాలు చెక్క లవంగా ఇలాయచి మిరియాలు ఇవన్నీ వేయించి గ్రైండ్ చేసుకోవాలి డ్రై ఇంగ్రీడియంట్స్ కదా ఇవన్నీ ఇవన్నీ వేయించి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అందులోనే ఒక చిన్న ఉల్లిపాయ లేదా ఒక హాఫ్ ఆనియన్ వేసుకొని కొత్తిమీర ఒక పిడికడి కొత్తిమీర వేసుకొని అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ పసుపు ఉప్పు కారం వేసి అమ్మ వేయించుకుంది కదా చికెన్ అన్నది అందులో ఆ మసాలా కూడా వేసి మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూసారా మటన్ని ఫస్ట్లోనే అమ్మ ఒక ఎయిట్ విజిల్స్ దాకా ఉడికించుకుందనమాట మటన్ని ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక ఎయిట్ విజిల్స్ అయితే మమ్మీ మటన్ ఉడికించుకుంది అండ్ చికెన్ కర్రీలో అయితే మనము గ్రేవీలా కావొద్దు అనుకుంటే మసాలా వేసిన తర్వాత చికెన్ ముక్క ఉడికే వరకు ఉడికించుకోవచ్చండి అండ్ గ్రేవీ కావాలనుకుంటే లైట్గా కొద్ది లైట్ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి మీరు ఇంకా బాగా గ్రేవీగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి అది మన ఇష్టం అనమాట సో ఆ మసాలా అంతా కూడా ఒక ఫైవ్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్ లో మీడియం లోటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకుందన్నమాట చికెన్ కర్రీలో అలా వేయించుకున్న తర్వాత అందులో కొంచమే వాటర్ వేసాము లైట్ గ్రేవీ ఉండాలని చెప్పి ఆ బాటర్ వేసి ఇంకొంచెం సేపు ఆ చికెన్ ముక్క ఉడికే వరకు వేయించుకుంటే సరిపోతుంది అంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా మా బేబీ ఏడుస్తూ ఉంది బనానా తినమంటే వద్దంట ఆమెకి ఇవి కావాలంట అండ్ అయినా సరే ఉంది ఏంటి అంటే అమ్మ నాకు చెప్పులు ఇవ్వలేదు అండి చెప్పి ఏడుస్తుంది అనమాట మార్నింగ్ నిద్రలో అలాగే లేచి వచ్చేసిందండి కానీ షాను ఎక్కడికైనా వెళ్తే కాళ్ళు చెప్పులు ఉండాలి చేతిలో వాచ్ ఉండాలి అంత మెయింటైన్ చేస్తుంది మా షాను బేబీ అందు అందుకనే ఏడుస్తుంది అనమాట తను అక్కడ సో అండ్ ఇక్కడ వీడియో తీద్దామంటే అక్కడ సావ్ ఏడు సాన్ ఇక్కడ మిస్ అయిపోయాను మటన్ కూడా ఏం లేదు చెప్పాను కదండి పసుపు ఉప్పు వేసి ఒక ఎయిట్ విజెస్ దాకా ఉడికించుకున్నారనమాట ఇంకా ప్రెషర్ పోయిన తర్వాత అదే మటన్ లో మనము రెడ్ చిల్లీ పౌడరు మసాలా ఇందాక చికెన్కి కి చేసుకున్నాం చూడండి అదే మసాలానే అండి వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం కొంచెం వాటర్ కావాలి గ్రేవీకి అనుకుంటే వేసుకోవచ్చు ఎందుకంటే మనం మటన్ ఉడికించుకుంటాం కదా ఎయిట్ విజిల్స్ ఇంకా అందులో వాటర్ ఉంటుంది సో అదే వాటర్లోనే మనం కారము ఈ మసాలా మటన్ మసాలా వేసి ఉడికించుకున్నాం కదా ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం అని చెప్పాం కదా మటన్ మసాలా అది వేసి ఉడికించుకున్నారనమాట ఇంకా అలా ఉడికించుకోవడమే ఇంకా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు మనం ముక్క చూసుకోవచ్చు మటన్ ముక్క ఉడికిందా లేదా అని చెప్పి అంతే అండి ఇంకా దాంట్లో ఇంకేం వేయలేదు పసుపు ఉప్పు కారము ఇంకా మసాలా అంతే సో చూసారా ఇంకా ఫైనల్గా చికెన్ కర్రీ అండి ఇది సెమీ గ్రేవీ చికెన్ అని చెప్పొచ్చు వాటర్ ఎక్కువగా లేకుండా పాప ఇలా అడిగితే ఇలా చేసింది మమ్మీ అండ్ మటన్ చూసారా మమ్మీ చుక్క ఆయిల్ కూడా లేకుండా చేసింది కానీ మటన్ మీద చూడండి ఎంత లాగా అనిపిస్తుంది అది మటన్లో ఫ్యాట్ అనేది ఉంటుంది కదా అదే అండి మా మమ్మీ అదే పనిగా చూడాలని చెప్పి ఒక చుక్క ఆయిల్ కూడా లేకుండా చేసింది అండ్ ఇక్కడ అయితే గులాబ్ జామున్ పౌడర్ తోటి కోఫ్తా కర్రీ చేసింది అనమాట సో వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ అవన్నీ అనమాట మమ్మీకి కాల్సినవి అందుకే ఇక్కడ కిచెన్లో వచ్చి అక్కడ అన్ని అలా పెట్టేశానండి అందుకే మెస్సీగా కనిపిస్తుంది ఆకుకూరలు వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చాను అండ్ పాకంకి బెల్లం కూడా తీసుకొచ్చాను అంటే మా బావ వచ్చారని చెప్పారు కదా ఆ అక్కకి పాకం పంపించడానికి బెల్లం మమ్మీ తీసుకురమ్మనింది అందుకే అవి తెచ్చాము సో మా మమ్మీకి మా అక్కకి అరిసెలు అంటే చాలా ఇష్టమండి మా బావ వెళ్తున్నారు కదా అమ్మ అరిసెలు పాక పాకం చేసి పంపిస్తే అక్కనే చేసుకుంటుంది అనమాట చాలా బాగుంటాయి మా అక్కకి చాలా ఇష్టం మా అమ్మ చేసే అరిసెలు చాలా బాగుంటాయండి సో అక్క కోసం చేయడానికి ఇంకా బెల్లం తీసుకొచ్చానమాట వచ్చేటప్పుడు అండ్ అక్కనే చేసుకుంటారు అరిసలు అన్నవి మా సైడ్ అయితే అత్రాసాలని అంటాము కొంతమంది అరిసెలు అంటారు కాబట్టి నేను అలా చెప్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే మమ్మీ పూరి చేస్తుంది కదా ఫస్ట్ అయితే మా డాడీకి పెట్టించేశాను తర్వాత మా హస్బెండ్ కి పెట్టించేసాను ఈ లోపు మా పాప అయితే షానుకి మటన్ లో లివర్ ఉండం కదండి అది తినిపించేసింది అండ్ మా పాపకి మటన్ లో ఇష్టం ఉండదు చికెన్ లో ఇష్టం అనమాట మా పాప మేక నాకి సో తనైతే చికెన్ లివర్ తినింది షాను అయితే మటన్ లివర్ తిని అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ పూరి కూడా రెడీ అయిపోయింది పూరి రెడీ అయ్యేలోపు వీళ్ళిద్దరూ తినేశారు ఇంకా పూరి రెడీ అయిన తర్వాత ఇంక అందరికీ పెట్టేశాను చూసారా ఇక్కడైతే మా హస్బెండ్ పాప తింటున్నారు అండ్ ఇక్కడ హాల్లో అయితే మా డాడీకి పెట్టేశాను ఇంకా మా బాబు అయితే ఇంకా తినలేదు తనకి ఆ గులాబ్ జామున్ పౌడర్ తోటి మమ్మీ కోఫ్తా కర్రీ చేసిందని చెప్పాను కదా అది కాకుండా తనకి మసాలా కావాలంట తను నాన్ వెజ్ తినకూడదని మొక్కుకున్నాడు అని చెప్పాను కదా ఈ మంత్ ఎండింగ్ వరకు అక్కడ నాన్ వెజ్ చూస్తుంటే తినాలనిపిస్తుంది తనకి సో అందుకని చెప్పి మమ్మీ చికెన్ కి మటన్ కి మసాలా రెడీ చేసిందని చెప్పాను కదండి ఆ మసాలా తోటి గ్రేవీ చేసుకుంటున్నాడు అనమాట చాలా బాగుంటుంది అది కూడా అంటే చికెన్ మటన్ ఏం లేకుండా ఓన్లీ ఆ మసాలా తోటి మసాలా బాగా పచ్చివాసం పోయే వరకు వేయించుకొని వాటర్ వేసి ఉడికించుకుంటే గ్రేవీ లాగా వస్తుంది అనమాట సో అదైతే చేసుకుంటున్నాడు ఇక్కడైతే మా షాను బేబీకి మా హస్బెండ్ మా పాప పిలుస్తూ ఉన్నారనమాట రా షాను పూరి తినిపిస్తాను అని చెప్పి కానీ మా షాను వినట్లేదు ఇక్కడ ఏదో ఇక్కడ బెడ్ మీద జంప్స్ పెట్టుకొని తింటూ ఉంది తను సరే ఇంకా తను విందని చెప్పి నేనే ప్లేట్లో పెట్టుకుని ఇంకా పూరి అయితే తినిపించేశానండి ఇంకా తర్వాత వీడియో ఏం చేయలేదండి షాను బేబీకి తినిపించాను నేను ఒక టూ పూరీస్ పెట్టుకొని తినేసాను మా హస్బెండ్ పాప చికెన్ మటన్ బాగా తిన్నారు అందుకే ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ ఏమొద్దన్నారు అనమాట అండ్ నేనైతే మార్నింగ్ టూ పూరి టూ పూరీస్ తిన్నాను కాబట్టి ఆఫ్టర్నూన్ లైట్గా రైస్ కూడా తిన్నాను కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నైట్ రైస్ తినలేదు ఫుల్ గా ఉందని చెప్పి అండ్ మా హస్బెండ్ పిల్లలైతే నైట్ బోన్ చేశారు అంటే అమ్మ చికెను రైస్ సారీ రైస్ చికెన్ కర్రీ మటన్ కర్రీ పంపించింది మా హస్బెండ్ పాప తిన్నారు మా బాబు నాన్ వెజ్ తిండు కాబట్టి ఆన్లైన్ లో వెజ్ బిర్యానీ పెట్టుకొని తినేశాడు నేనైతే నైట్ ఏం తినలేదండి ఎందుకంటే హెవీగా ఉన్నప్పుడు తిన్నాం అనుకోండి హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది అనమాట నేనైతే ఏం తినలేదు ఇంకా నైట్ సో ఇదండి నా వ్లాగ్ ఇంకా వెళ్తూ వెళ్తూ మా షాను బేబీని అయితే వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాము షానుకి బాగా నిద్ర పట్టేసిందండి అర్లీ మార్నింగే లేచింది నైట్ అందులో లేట్ గా పడుకుంటాం కదా అర్లీ మార్నింగే లేచింది కదా సో తనకైతే నిద్ర వచ్చేసింది ఇంకా పాపం తను పడుకునేసింది కార్ లోనే సో షాను బేబీని ఇంట్లో డ్రాప్ చేసి మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాను అనిపారు సో చూసారా బుక్రే సముద్రంలో చేపలు పడుతూ ఉన్నారు వర్షాలు ఎక్కువ సో ఇదే అండి నా వ్లాగ్ నా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్